హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న సండే గార్డెన్ పార్టీకి అయితే వెళ్దామని బయలుదేరామండి అలానే నాయనమ్మ దగ్గరికి వెళ్ళాలని ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాం ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అక్కడ భోజనాల్లో ఏమేమి ఐటమ్స్ వేసారో చూపిస్తున్నాను చూడండి స్వీట్ వచ్చేసి కేసరి అలానే బఠానీ వంకాయ టమాటా కొరీ అండ్ వైట్ రైస్ సాంబార్ పులిహోర ఇవన్నీ వేశారండి నెక్స్ట్ వెళ్ళేటప్పుడు దారిలో నేను మీ అందరూ చూస్తారని వీడియో తీశాను ఈ పల్లెటూరి అందాలు మనకు సిటీలో రావండి చూడండి వాటర్ ఎంత బాగా కనిపిస్తుందో నెక్స్ట్ వచ్చేసి ఈ మోగజీవులు భలే చూస్తాయి కదండి ఎంతైనా ప్రేమగా ఉంటాయి మనతోటి సో నేను హాయ్ చెప్పి పిలుస్తూ ఉంటే అది నా వైపు అలా చూస్తూ ఉంది సో చూడండి అలా దగ్గరికి రమ్మంటే వస్తుంది నెక్స్ట్ ఇంక ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ ఉంటే చూస్తున్నాను చాలా పువ్వులు ఉంటాయండి మా నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా జస్ట్ మా ఇంటి దగ్గర అయితే పెంచుకోవడానికి జస్ట్ కొన్ని కొన్ని పెట్టుకుంటాను నేను కానీ అక్కడైతే ఫుల్ గ్రౌండ్ పెద్దది కాబట్టి చాలా మొక్కలు ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో మా తాతయ్య అండి ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట వరండా ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూపించాను కానీ మరికొన్ని చూపిద్దామని చెప్పేసి వీడియో మళ్ళీ షూట్ చేశాను ఇంకా ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో చెట్టంతా ఫ్లవర్సే ఉన్నాయి ఇలాగా గులాబీలు ఎంతమందికి ఇష్టం రోజు ఫ్లవర్స్ అంటే కామెంట్ చేయడం మర్చిపోకండి పువ్వులు చాలా బాగుంటాయి కదా నేచర్తో స్పెండ్ చేయడం అనేది చాలా బాగుంటుంది నాకు భలే ఇష్టం అండి ఇంక ఇక్కడ వచ్చేసి మందార పువ్వులు మందార ఆకులు నేనైతే మందార్ ఆకులు పువ్వులు తెచ్చుకున్నానండి ఎందుకంటే హెయిర్కి నేను ప్యాక్ వేసుకుంటాను కదా ఇంక ఇది నాయనమ్మ వాళ్ళ ఇంటి వెనక బ్యాక్ సైడ్ అండి ఇది చూడండి ఇంకా వీళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటే అక్కడ ఉంటాయి నెక్స్ట్ ఇంక ఇవన్నీ చెట్లే ఇంకా మొత్తం గ్రీన్ గ్రీన్గా భలే బాగుంటుంది మంచి ఆక్సిజన్ అనమాట అందుకని పల్లెటూరులో ఉండే వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ తక్కువండి మ్యాక్సిమమ్ సిటీలో ఉండే వాళ్ళకి పొల్యూషన్ ఎక్కువ కదా ఇక్కడ వచ్చేసి పొయ్యి అండి ఇది వంటకి నెక్స్ట్ వాటర్ కాసుకోవాలన్నా ఉపయోగిస్తారు నెక్స్ట్ ఇది రోలు చట్నీ ఏదన్నా చేయాలంటే మా పెద్దమ్మ దీనిలో చేస్తారు సో చూశారు కదా బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది ఇంటి వెనుక ఇంక ఇప్పుడు మా నాయనమ్మని చూస్తారా చూస్తున్నారు కదా మా నాయనమ్మ గారు సో ఇంకా మేము వెళ్ళొస్తామని ఇక్కడ చెప్తా ఉన్నాము నాయనమ్మ మళ్ళీ మీరు వస్తారు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు సో ఇలా దగ్గరికి తీసుకున్న అనమాట నాయనమ్మ కూడా నన్ను ముద్దు పెట్టింది ఎంతైనా కానీ పెద్దవాళ్ళు అయిపోయాక పసిపిల్లల్లా తయారవుతారండి భలే బాగుంటుంది వాళ్ళతో స్పెండ్ చేయడం కూడా టైం అనేది ఇంకా వచ్చేసేటప్పుడు మేము ఇక్కడ వరపలం దగ్గర అయితే ఆగాము మీకు చూపిద్దామనేసి నేను వీడియో అనేది తీస్తా ఉన్నాను ఇక్కడ ఎండ అయితే ఫుల్గా ఉందండి కానీ మీకు చూపిద్దామని వీడియో తీస్తా ఉన్నా బాగా సూర్యుడు అలా కంటిలోకి పడతా ఉన్నాడు సో ఇంకా అమ్మ అయితే ఈ వరికంకి పట్టుకొచ్చి ఇచ్చారు నాకు కానీ నైఫ్ లేదు కదా కట్ చేయడానికి చెయ్యి కోసుకుపోతుందంట లాగేటప్పుడు ఇంకా నా విషయానికి వస్తే ఎప్పుడైనా కానీ వ్యవసాయం చేసేవాళ్ళు నాకు చాలా గొప్పగా కనిపిస్తారండి ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి పంట పండిస్తేనే కదా మనం భోజనం చేయగలుగుతున్నాం సో దే ఆర్ గ్రేట్ అండి సో ఇంకా మేము ఇంటికి వచ్చేసిన తర్వాత ఫిష్ ఫ్రై అయితే చేసుకున్నామండి యాక్చువల్లీ చాలామంది భయపడిపోతూ ఉంటారు చేప అనగానే అమ్మో ముళ్ళు తీసుకోవాలి ఎలా తినగలుగుతాం ఏంటి అని కానీ కొంచెం జాగ్రత్తగా టైం స్పెండ్ చేసి చేపని కనుక మీరు రెగ్యులర్గా డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడమే కాకుండా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి మ్యాక్సిమం అందరూ ఇష్టపడేది మటన్ చికెన్ ఎందుకంటే వాటికైతే ముళ్ళు ఉండవు కాబట్టి కానీ ఈ ముళ్ళు ఉంటాయని చెప్పేసి తినడం మానకండి ఎందుకంటే మనం కష్ట కష్టంతో ఏదైతే పని చేస్తామో దానివల్ల ఫలితం ఉంటుంది అంటారు కదా అలానే మీరు కష్టపడి ఈ ముళ్ళు తీసుకొని మీరు తినగలిగితే మాత్రం ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉంటాయండి మరొకటి అయితే నేను నమ్ముతానండి ఏంటంటే ఏదైతే మనకి తినడానికి టేస్టీగా అనిపించదో అటువంటి వాటి వల్లే మనకి ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయండి ఆరోగ్యానికి ఏదైతే తినడానికి టేస్టీగా అనిపిస్తుందో బాగా మనకి వాటి వల్ల నష్టాలు అయితే జరుగుతాయండి చాలా వరకు సో మాక్సిమం హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి గైస్ సో నచ్చిందా మరి ఈ సండే వ్లాగ్ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ కూడా చేయండి అంతేకాకుండా కొత్తగా ఎవరైనా ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థింక్ పాజిటివ్ స్టే హెల్దీ స్టే హ్యాపీ ఆల్వేస్ కిప్ స్మైలింగ్ లవ్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యు ద నెక్స్ట్ వ్లాగ్ Take care